గుడ్ మార్నింగ్. ఈరోజు మనం వినియోగదారుని సమతౌల్యంలో మార్పులు, చేంజెస్ ఇన్ కన్జ్యూమర్స్ ఈక్విలిబ్రియం అనేటటువంటి అంశం గురించి తెలుసుకుందాం. వినియోగదారుని సమతౌల్యం. ఉదాసీనత వక్రరేఖల సహాయంతో మనకు వినియోగదారుని సమతౌల్యాన్ని లేదా ఆర్డినల్ ప్రయోజన విశ్లేషణలో వినియోగదారుని సమతౌల్యాన్ని జార్ హిక్స్ మొదటిసారిగా తెలియజేయడం జరిగింది. వినియోగదారుని సమతౌల్యం, వినియోగదారుడు పొందాలనుకునే వస్తు సముదాయాలు పొందిన వస్తు సముదాయాలు సమానమైనప్పుడు వినియోగదారుడు గరిష్ట సంతృప్తిని పొంది సమతౌల్యంలో ఉంటాడు. దీన్నే మనం వినియోగదారుని సమతౌల్యం అంటాము. ఈ వినియోగదారుని సమతౌల్యాన్ని వివరించడానికి జార్ హిక్స్ రెండు అంశాలను తీసుకొని వివరించడం జరిగింది. అవి ఒకటి ఉదాసీనత పటం, రెండవది బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ. ఉదాసీనత పటం వినియోగదారుడు పొందాలనుకునే వస్తు సముదాయాలను లేదా వినియోగదారుని యొక్క అభిరుచి తరహాను తెలియజేస్తుంది. ఇక బడ్జెట్ రేఖ లేదా ధర రేఖ వినియోగదారుడు తనకున్న ఆదాయము, వస్తువుల నిర్ణీత ధరలతో పొందగలిగే వస్తు సముదాయాలను తెలియజేస్తుంది. ఇక వినియోగదారుని సమతౌల్యాన్ని మనం ఈ రేఖాపటం ద్వారా చూద్దాం. IC1 ఉదాసీనత వక్రరేఖ, IC2 ఉదాసీనత వక్రరేఖ, IC3 ఉదాసీనత వక్రరేఖ. ఇవి వినియోగదారుని యొక్క పొందాలనుకునే వస్తు సముదాయాలను తెలియజేస్తాయి, అంటే వినియోగదారుని యొక్క అభిరుచి తరహాను తెలియజేస్తాయి. ఇక ఏబి బడ్జెట్ రేఖ, ఇది వినియోగదారుడు తనకున్న ఆదాయం, XY వస్తువుల ధరలు అంటే XY వస్తువుల ధరల వద్ద నిర్ణీత ధరల వద్ద తనకున్న ఆదాయంతో పొందగలిగే వస్తు సముదాయాలను కొనగలిగే వస్తు సముదాయాలను ఏబి బడ్జెట్ రేఖ తెలియజేస్తుంది. అంటే OAB పరిమాణంలో ఏ వస్తువునైనా ఏ వస్తు సముదాయాలనైనా వినియోగదారుడు కొనగలడు అనే విషయాన్ని ఏబి బడ్జెట్ రేఖ తెలియజేస్తుంది. ఇక్కడ వినియోగదారుడు ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఏబి బడ్జెట్ రేఖను IC2 ఉదాసీనత వక్రరేఖ ఈ బిందువు వద్ద స్పర్శించడం జరిగింది. అంటే ఉదాసీనత వక్రరేఖ బడ్జెట్ రేఖ ఎక్కడైతే స్పర్శించుకుంటాయో అక్కడ వినియోగదారుడు సమతౌల్యంలో ఉంటాడు. అంటే వినియోగదారుడు పొందగోరే వస్తు సముదాయాలు పొందగలిగే వస్తు సముదాయాలు సమతౌల్యం అయ్యాయి అన్నమాట. ఇక్కడ మనం ఈ బిందువు వద్ద వినియోగ ఎక్స్ అంటే ఏబి బడ్జెట్ రేఖను IC2 ఉదాసీనత వక్రరేఖ స్పర్శించడం వల్ల సమతౌల్యంలో ఉన్నప్పుడు ఎక్స్ వస్తువును OM పరిమాణంలో, వై వస్తువును ON పరిమాణంలో పొందగలిగి వినియోగదారుడు సమతౌల్యాన్ని చేరుకున్నాడు అనే విషయం తెలుస్తుంది. అయితే ఇక్కడ సి బిందువు వద్ద IC1 ఉదాసీనత వక్రరేఖ ఏబి బడ్జెట్ రేఖను ఖండించడం జరిగింది. ఇక్కడ వినియోగదారుడు సమతౌల్యాన్ని తెలియచేయదు, ఎందుకంటే IC1 ఉదాసీనత వక్రరేఖపై వచ్చే సంతృప్తి కంటే IC2 ఉదాసీనత వక్రరేఖపై వచ్చే సంతృప్తి ఎక్కువ. వినియోగదారుని లక్ష్యం గరిష్ట సంతృప్తిని పొందటం కూడా. అయితే సి బిందువు వద్ద వచ్చేటటువంటి ప్రయోజనం కంటే లేదా సంతృప్తి కంటే ఈ బిందువు వద్ద వచ్చేటటువంటి సంతృప్తి ఎక్కువ. కాబట్టి సి బిందువు వినియోగదారుని సమతౌల్యాన్ని తెలియజేయదు. ఇక అదేవిధంగా డి బిందువు కూడా వినియోగదారుని సమతౌల్యాన్ని తెలియజేయదు, ఎందుకంటే సి బిందువు డి బిందువు IC1 ఉదాసీనత వక్రరేఖపై ఉన్నాయి. ఇక IC2 ఉదాసీనత వక్రరేఖపై ఈ బిందువు ఉంది. IC1 ఉదాసీనత వక్రరేఖపై ఉన్నటువంటి వస్తు సముదాయాలు ఇచ్చే సంతృప్తి కంటే IC2 ఉదాసీనత వక్రరేఖపై ఉన్నటువంటి వస్తు సముదాయాలు ఇచ్చే సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వినియోగదారుని లక్ష్యం గరిష్ట సంతృప్తిని పొందటం. కాబట్టి IC2 ఉదాసీనత వక్రరేఖ ఏబి బడ్జెట్ రేఖను స్పర్శించిన ఈ బిందువు వద్ద వినియోగదారుడు సమతౌల్యంలో ఉంటాడు, అంటే గరిష్ట సంతృప్తిని పొందుతూ సమతౌల్యంలో ఉంటాడు. అయితే ఇక్కడ వినియోగదారుని సమతౌల్యానికి జార్ హిక్స్ ప్రధానంగా ఒక అంశాన్ని తెలియజేయడం జరిగింది. ధరల నిష్పత్తి అంటే ఇక్కడ మనకు ప్రధానంగా ఉదాసీనత వక్రరేఖ బడ్జెట్ రేఖ పరస్పరం స్పర్శించుకోవడము. అంటే ఉదాసీనత వక్రరేఖ
ప్రతిస్థాపన ఉపాంత రేటును తెలియజేస్తుంది ఉదాసీనత వక్రరేఖ. ఇక అదేవిధంగా బడ్జెట్ రేఖ ధరల నిష్పత్తిని తెలియజేస్తుంది. ఎక్కడైతే ధరల నిష్పత్తి ప్రతిస్థాపన ఉపాంత రేటు సమానమవుతాయో అక్కడ వినియోగదారుడు గరిష్ట సంతృప్తిని పొందుతూ సమతౌల్యంలో ఉంటాడు అని జార్ హిక్స్ పేర్కొనడం జరిగింది. ఈ బిందువు వద్ద ప్రతిస్థాపన ఉపాంత రేటు మరియు ధరల నిష్పత్తి సమానం అయ్యాయి. ఎంఆర్ఎస్ ఆఫ్ ఎక్స్ పర్ వై ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ బై పివై. అయితే వినియోగదారుని ఆదాయంలో కానీ ఎక్స్ వస్తువు ధరలో కానీ లేదా వై వస్తువు ధరలో కానీ ఎక్స్ మరియు వై వస్తువుల సాపేక్ష ధరలలో కానీ మార్పులు ఏర్పడితే వినియోగదారుని సమతౌల్యంలో కూడా మార్పులు ఏర్పడతాయి. ఇక వినియోగదారుని సమతౌల్యాన్ని నిర్ణయించే అంశాల్లో మొదటిది ముఖ్యమైనది ఆదాయం. వినియోగదారుని అభిరుచులు అలవాట్లు ఎక్స్ వై వస్తువుల ధరలు స్థిరంగా ఉండి వినియోగదారుని ఆదాయంలో మార్పు వలన లేదా పెరుగుదల వలన వినియోగంలో వచ్చే మార్పులను ఆదాయ ప్రభావం ఇన్కమ్ ఎఫెక్ట్ అని పిలుస్తాము. ఇక్కడ IC1 ఉదాసీనత వక్రరేఖ, IC2 ఉదాసీనత వక్రరేఖ, IC3 ఉదాసీనత వక్రరేఖలు వినియోగదారుని అభిరుచి తరహాను తెలియజేస్తాయి. మొదట వినియోగదారుని ఆదాయంని తెలియజేసేటటువంటి రేఖ ఏబీ బడ్జెట్ రేఖ అనుకుందాం. అంటే వినియోగదారుడు ఓఏబి పరిమాణంలో ఏ వస్తువునైనా వస్తు సముదాయాలనైనా పొందగలడు. ఇప్పుడు మొదట ఏబీ బడ్జెట్ రేఖ వినియోగదారునికి IC1 ఉదాసీనత వక్రరేఖపై స్పర్శించటం వలన వినియోగదారుడు ఈ బిందువు వద్ద సమతౌల్యంలో ఉండి ఇక్కడ ఓఎం పరిమాణంలో ఎక్స్ వస్తువును ఓవై ఓఎన్ పరిమాణంలో వై వస్తువును కొనుగోలు చేస్తూ సమతౌల్యంలో ఉన్నాడు. వినియోగదారుని యొక్క ఆదాయం ఏబి నుంచి ఏ1 బి1కు, అంటే ఆదాయం పెరిగినట్లయితే నూతన బడ్జెట్ రేఖ ఏ1 బి1గా నూతన బడ్జెట్ రేఖ ఏర్పడుతుంది. ఈ నూతన బడ్జెట్ రేఖ IC2 ఉదాసీనత వక్రరేఖ నూతన బడ్జెట్ రేఖను స్పర్శించడం వల్ల వినియోగదారుడు E1 బిందువు వద్ద సమతౌల్యంలో ఉన్నాడు. అంటే వినియోగదారుని సమతౌల్యం పెరిగింది లేదా గరిష్ట సంతృప్తి పెరిగింది. ఇక్కడ వినియోగదారుడు OM1 పరిమాణంలో ఎక్స్ వస్తువును OY1 పరిమాణంలో వై వస్తువు ON1 పరిమాణంలో వై వస్తువును కొనుగోలు చేస్తున్నాడు. ఇంకా వినియోగదారుని ఆదాయం పెరిగితే నూతన బడ్జెట్ రేఖ A2B2 కుడివైపున ఏర్పడుతుంది. ఇది IC3 ఉదాసీనత వక్రరేఖకు స్పర్శరేఖగా ఉండటం వల్ల వినియోగదారుడు E2 బిందువు వద్ద సమతౌల్యంలో ఉన్నాడు. ఈ స్థితిలో వినియోగదారుడు OM2 పరిమాణంలో ఎక్స్ వస్తువును ON2 పరిమాణంలో వై వస్తువును కొనుగోలు చేస్తూ లేదా పొందుతూ సమతౌల్యంలో ఉన్నాడు. ఈ విధంగా వినియోగదారుని ఆదాయం పెరిగే కొద్దీ వినియోగదారుని యొక్క సమతౌల్యం, అంటే సమతౌల్య స్థాయిలు పెరుగుతూ ఉన్నాయి. ఈ వినియోగదారుని సమతౌల్యాన్ని, అంటే ఆదాయంలో పెరుగుదల వలన వినియోగంలో వచ్చే ఈ పెరుగుదలను తెలియజేసే ఈ బిందువులను కలుపుతూ గీయబడిన రేఖ ఆదాయ వినియోగ రేఖ, ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్ ICC రేఖ. ఇక వినియోగదారుని ఆదాయంలో పెరుగుదల వలన వినియోగంలో వచ్చే మార్పులను తెలియజేసే రేఖే ఆదాయ వినియోగ రేఖ ICC ఇన్కమ్ కన్జంప్షన్ కర్వ్ అవుతుంది. ఇక వినియోగదారుని ఆదాయంలోనే కాకుండా ఒక వస్తువు ధరలో మార్పుల వలన కూడా వినియోగదారుని సమతౌల్యంలో మార్పులు ఏర్పడతాయి. వినియోగదారుని అభిరుచులు అలవాట్లు వై వస్తువు ధర వినియోగదారుని ఆదాయము స్థిరంగా ఉండి ఎక్స్ వస్తువు ధరలో మార్పులు వచ్చినప్పుడు వినియోగంలో వచ్చే మార్పులను ధర ప్రభావం అని పిలుస్తాము, ప్రైస్ ఎఫెక్ట్ అని పిలుస్తాము. ఇక్కడ IC1, IC2, IC3 అనేవి ఉదాసీనత వక్రరేఖలు అనుకుందాం. మొదట వినియోగదారుని IC1 ఉదాసీనత వక్రరేఖపై సంతృప్తి స్థాయిని కలిగి ఉన్నాడనుకుందాం, అభిరుచి తరహాను. ఇక్కడ ఏబి వినియోగదారుని ఆదాయాన్ని తెలియజేసే బడ్జెట్ రేఖ అనుకుందాం. వినియోగదారుడు ఏఓబి పరిమాణంలో ఏ వస్తు సముదాయాన్నైనా కొనుగోలు చేయగలుగుతాడు. ఇక్కడ IC1 ఉదాసీనత వక్రరేఖ ఏబి బడ్జెట్ రేఖను ఈ బిందువు వద్ద స్పర్శించడం వలన వినియోగదారుడు సమతౌల్యంలో ఉండి
ఓఎం పరిమాణంలో ఎక్స్ వస్తువును ఓవై పరిమాణంలో సారీ ఇక్కడ ఓఎం పరిమాణంలో ఎక్స్ వస్తువును ఈఎం పరిమాణంలో వై వస్తువును పొందుతూ సమతౌల్యంలో ఉన్నాడు అనుకుందాం. ఈ స్థితిలో ఎక్స్ వస్తువు ధర తగ్గింది అనుకుందాము. అట్లాంటప్పుడు వినియోగదారుడు ఏ ఎక్స్ వస్తువును ధర తగ్గడం వలన ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేయగలుగుతాడు. అంటే వినియోగదారుని ఎక్స్ వస్తువు ధర తగ్గిన మేరకు వినియోగదారుని ఆదాయం పెరుగుతుంది. ఆ పెరిగిన ఆదాయాన్ని ఎక్స్ వస్తువుపై ఖర్చు చేసినప్పుడు వినియోగదారుడు మునపటి కంటే ఎక్కువ ఎక్స్ వస్తువును పొందగలుగుతాడు. అందువలన బడ్జెట్ రేఖ ఏ B1గా మారింది. ఇప్పుడు వినియోగదారుడు IC2 ఉదాసీనత వక్రరేఖపై ఉన్నటువంటి వస్తు సముదాయాలను పొందగలుగుతాడు. ఇక్కడ IC2 ఉదాసీనత వక్రరేఖ AB1 బడ్జెట్ రేఖను E1 బిందువు వద్ద స్పర్శించడం వల్ల వినియోగదారుడు సమతౌల్యంలో ఉన్నాడు. ఇక్కడ సమతౌల్యం ఈ బిందువు నుంచి E1 బిందువు పెరిగింది. ఇక్కడ ఎక్స్ వస్తువును OM1 పరిమాణంలో వై వస్తువును E1M1 పరిమాణంలో కొనుగోలు చేస్తూ వినియోగదారుడు సమతౌల్యంలో ఉన్నాడు. ఎక్స్ వస్తువు ధర ఇంకా తగ్గిందనుకుందాము. ఇటువంటప్పుడు ఎక్స్ వస్తువు ధర తగ్గిన మేరకు వినియోగదారుని ఆదాయం పెరగడం వలన బడ్జెట్ రేఖ AB2గా మార్పు చెందింది. ఈ స్థితిలో వినియోగదారుడు IC3 ఉదాసీనత వక్రరేఖను చేరుకోగలుగుతాడు. IC3 ఉదాసీనత వక్రరేఖను AB2 బడ్జెట్ రేఖను E2 బిందువు వద్ద స్పర్శించడం వలన వినియోగదారుడి సమతౌల్యంలో మార్పు ఏర్పడింది. ఇక్కడ వినియోగదారుడు OM2 పరిమాణంలో ఎక్స్ వస్తువును E2M2 పరిమాణంలో వై వస్తువును కొనుగోలు చేస్తూ సంతృప్తి చెందుతూ సమతౌల్యంలో ఉన్నాడు. అంటే వినియోగదారుని అభిరుచుల అలవాట్లు, వై వస్తువు ధర, వినియోగదారుని ఆదాయం స్థిరంగా ఉండి ఎక్స్ వస్తువు ధరలో మార్పులు వచ్చినప్పుడు ఇలా వినియోగదారుని యొక్క సమతౌల్యంలో వచ్చే మార్పులను మనం తెలియజేసేదే ధర ప్రభావము. ఈ వినియోగదారుని యొక్క సమతౌల్యాన్ని తెలియజేసేటటువంటి ఈ బిందువులను కలపడం వలన ఏర్పడే రేఖనే ధర వినియోగ రేఖ PCC రేఖ అని పిలుస్తాం. ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ అంటాము. ఎక్స్ వస్తువు ధరలో వచ్చిన మార్పుల వలన వినియోగంలో వచ్చే మార్పులను తెలియజేసే రేఖనే ధర వినియోగ రేఖ ప్రైస్ కన్జంప్షన్ కర్వ్ అని పిలుస్తాము. ఇక ప్రత్యామ్నాయ ప్రభావము. ఎక్స్ మరియు వై వస్తువుల సాపేక్ష ధరలలో మార్పులు వచ్చినప్పుడు వినియోగదారుని సమతౌల్యంలో ఏర్పడే మార్పులను తెలియజేసేదే ప్రత్యామ్నాయ ప్రభావం, సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్. వినియోగదారుని అభిరుచులు అలవాట్లు, వినియోగదారుని ఆదాయం స్థిరంగా ఉండి ఎక్స్ మరియు వై వస్తువుల సాపేక్ష ధరలలో మార్పుల వలన వినియోగంలో వచ్చే మార్పులను తెలియజేసేదే ప్రత్యామ్నాయ ప్రభావం. ఇక్కడ మొదట వినియోగదారుడు IC1 ఉదాసీనత వక్రరేఖపై అభిరుచి తరహాను కలిగి ఉన్నాడు అనుకుందాం. ఈ స్థితిలో వినియోగదారుని ఆదాయము మరియు ఎక్స్ వై వస్తువుల ధరల ఆధారంగా గీయబడినటువంటి ఏబి బడ్జెట్ రేఖ OAB పరిమాణంలో వినియోగదారుడు ఏ వస్తువునైనా కొనుగోలు చేయగలడనే విషయాన్ని తెలియజేస్తుంది. అయితే ఇక్కడ IC1 ఉదాసీనత వక్రరేఖ ఏబి బడ్జెట్ రేఖను ఈ OQ బిందువు వద్ద స్పర్శించడం వలన వినియోగదారుడు క్యూ సమతౌల్యంలో ఉన్నాడు. ఈ స్థితిలో వినియోగదారుడు ఎక్స్ వస్తువును ఓఎం పరిమాణంలో, వై వస్తువును ఓఎన్ పరిమాణంలో పొందుతూ సంతృప్తి లేదా సమతౌల్యంలో ఉన్నాడు. ఈ స్థితిలో ఎక్స్ వస్తువు ధర తగ్గింది, వై వస్తువు ధర పెరిగింది అనుకుందాం. అంటే ఎక్స్ వై వస్తువుల సాపేక్ష ధరలలో మార్పులు ఏర్పడ్డాయి అనుకుందాం. ఈ స్థితిలో వినియోగదారుని బడ్జెట్ రేఖ A1B1గా మారుతుంది. ఈ స్థితిలో IC1 ఉదాసీనత వక్రరేఖ A1B1 బడ్జెట్ రేఖను P బిందువు వద్ద స్పర్శించడం వలన వినియోగదారుని సమతౌల్యం క్యూ బిందువు నుండి పి బిందువుకు మార్పు చెందింది. ఈ స్థితిలో వినియోగదారుడు ఎక్స్ వస్తువును OM1 పరిమాణంలో, వై వస్తువును ON1 పరిమాణంలో కొనుగోలు చేస్తూ సమతౌల్యంలో ఉన్నాడు. అంటే ఎక్స్ మరియు వై వస్తువుల
ధరలలో సాపేక్ష ధరలలో మార్పులు రావటం వలన వినియోగదారుని యొక్క సమతౌల్యం ఒక బిందువు నుండి మరొక బిందువుకు మార్పు చెందుతుంది ఒకే ఉదాసీనత వక్రరేఖపై ఈ విధంగా మనము అంటే వినియోగదారుని ఆదాయంలో కానీ వస్తువు ధరలలో కానీ వస్తువుల సాపేక్ష ధరలలో కానీ మార్పులు వచ్చినప్పుడు ఏర్పడే ఆదాయ ప్రభావం ధర ప్రభావం ప్రత్యామ్నాయ ప్రభావాలను గురించి మనం తెలుసుకోవచ్చు ఇది వినియోగదారుని సమతౌల్యంలో మార్పులకు సంబంధించిన వివరణ థ్యాంక్ యూ విష్ యూ ఆల్ ది బెస్ట్